అకౌంట్స్ రీసెంట్ గా చాలా మంది హ్యాక్ అయిపోయినాయి. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ స్కూల్ కూడా చూపిస్తాను మీకు. వాళ్ళకి ఏమో టీచర్స్ తో ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. నన్ను ఓనియకుండా చేస్తారు మీరు మొత్తం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్న D250. అందరూ ఎట్లు? అండ్ ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేసిన బికాస్ నాకు మనకు నుంచి అన్ని వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఉండే, సో అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం రైట్ నో 5 అయిపోయింది. అండ్ 5 అయిపోయాక నేను జస్ట్ నా ఫోన్లో 0% ఛార్జింగ్ స్టేజ్కి వచ్చే స్టేజ్లో ఉంది. నేను ఫస్ట్ వెళ్ళి నా ఛార్జర్ తీసుకుంటా. ఏమైంది? వచ్చిందా ఇన్స్టాగ్రామ్ అకౌంట్? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాదు, ఏ ఫోన్ కేబుల్ తెచ్చుకుందామని పోతున్నా. వన్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ రీసెంట్గా చాలా మంది హ్యాక్ అయిపోయినాయి నా ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్. అండ్ అది ఏంటంటే, క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అని చెప్పి వాళ్ళు కొన్ని స్కామ్స్ అయితే చేస్తారు, వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను 10,000 గివ్ అవే ఇస్తా, 20,000 గివ్ అవే ఇస్తా, ఓ చిన్న క్వశ్చన్ అయితే వేస్తుండు. సో నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనది కూడా హ్యాక్ అయిపోయింది, ఇంకోటి నా ఫ్రెండ్ అతనిది కూడా హ్యాక్ అయిపోయింది. సో బీ కేర్ఫుల్. ఎట్లా అంటే, నాకు 5 lakhs అకౌంట్లో పడ్డాయి అని చెప్పి స్క్రీన్ షాట్లు అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతుండు, ఇంకోటి ఏంటంటే అది ఇది అని చెప్పి పెడుతుండు. ఈ ట్రాప్లో మాత్రం మీరు ఎవరు పడకండి. అండ్ చాలామంది పడి దాదాపు సమ్ థౌజండ్స్ ఆఫ్ మనీ అయితే కోల్పోతున్నారు. మీరు అలా అయితే అసలు కోల్పోకండి. అవి ఎంతో కష్టపడి చేస్తే సంపాదించిన పైసలు మొత్తం పోయేసరికి ఎంతో పెయిన్ ఉంటుంది. ఐ నో దట్ పెయిన్, ఎందుకంటే ఈవెన్ దాచుకునేది ఏం లేదు. నాకు ఇట్నే జీపే ట్రాన్సాక్షన్ ఫోన్పే ట్రాన్సాక్షన్ నా దగ్గర నాకు 17,000 పోయినాయి అనమాట. సో అలా అని చెప్పి చెప్తున్నా, ఎందుకో ఎంత హార్డ్ వర్క్ చేసిన పైసలు కాబట్టి ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా సరే బిట్కాయిన్ గురించి కానీ క్రిప్టో కరెన్సీ గురించి కానీ ఎవరైనా సరే అకౌంట్స్ మన హ్యాక్ అయిన వాళ్ళు మీ నా ఇప్పుడు ఇన్ కేస్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ హ్యాక్ అయింది అనుకోండి, హ్యాక్ అయినాక నా నుంచి మెసేజెస్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లు అది ఇది పెట్టినా మాత్రం దానికి రిప్లై ఇవ్వకండి. రిప్లై ఇచ్చినా మీ బ్యాంక్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వకండి. బ్యాంక్ డీటెయిల్స్ అసలు ఎవరితో షేర్ చేసుకోకండి, ఓకేనా? రీజన్ అయితే తెలియక చాలామంది ఇదైపోతారు. సో నేనైతే చెప్తున్నా. అండ్ ఇక్కడ నుంచి ఊరిని అమ్మ ఇంత పెద్ద సండే మార్కెటా? నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ సండే మార్కెట్ ఇంత వరకు కాదు కదా. జస్ట్ చూపిస్తాను ఆగండి. అండ్ ఈ ఎస్ఏ ఫ్యాషన్స్ అని బోర్డు ఉందా, ఆ బోర్డు నుంచి అవతలకే ఉండే, బట్ ఇక్కడైతే ఏం లేకుండే. బట్ రైట్ నౌ గైస్, చూసినారా ఇంతగానం ఉందా ఇక్కడ? బాబా బాబా బా, చాలా అంటే చాలా మంది ఉన్నారు. అండ్ నాకు సర్ది కూడా తక్కువ అయిపోయింది, కొంచెం గొంతులో గరగర కిచ్ కిచ్ అంటుంది అనమాట. విక్స్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్, రైట్ టర్న్, రైట్ టర్న్, రైట్ టర్న్ తీసుకొని పోవాలి. బికాస్ ఈ రూట్లో మనం పోయినామంటే ఇంకంతే సంగతి, మనకు ఈ సండే మార్కెట్ ట్రాఫిక్ వల్లనే ఇరికిపోతాం. సో అలా అని చెప్పి నేను ఇక్కడ ఆంతోని స్కూల్ రూట్లో వెళ్తాను. ఇట్లా అని పోయి బైపాస్ ఇక్కడ ఒక ఫ్రెండ్ని కలిసేది ఉండే. సో కాకపోతే వాడు ఇంకా రాలేదు, వాడు వస్తే కలిస్తే అయిపోతుందేమో అనుకున్నా, బట్ వాడు రాలేడు. ఐ కాంట్ డూ ఎనీథింగ్. నావే ముంబై నుంచి వెళ్ళే రూట్లో అసలు ఎంత ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్! అబ్బాబాపా, టూ మచ్ చుక్కలు చూపించింది ఆ ట్రాఫిక్ అసలు. అందులోనే దాదాపు 2-3 hours ఇరిగిపోయినాం. బట్ ఏదో ఆ రూట్ మాత్రం కొత్త వేసినట్టు మొత్తం బురద బురద ఉండే. అండ్ ఇది వన్స్ అపాన్ ఎట్ టైమ్ మా గల్లీ, దిస్ ఇస్ అవర్ గల్లీ. ఇదే రూట్లో వచ్చినాం కదా, ఇంకోటి నా స్కూల్ కూడా చూపిస్తాను మీకు. అండ్ చాలామందికి తెలుసో తెలియదు నా స్కూల్ విద్యానగర్ కాలనీ ఇదంతా. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ స్కూల్, శ్రీ సాయి కృష్ణ హై స్కూల్. అండ్ మేము ఉన్నప్పుడు అయితే ఈ బిల్డింగ్ అయితే లేకుండే. మేము మా 10th అయిపోయింది కదా మీ బిల్డింగ్ కట్టేసి సార్ వాళ్ళు అందరికీ స్కూల్ వాళ్ళకేమో టాపర్స్కేమో టీచర్స్తో ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది, బట్ బ్యాక్ బెంచెస్కి మాత్రం వాచ్మెన్తో చాలా ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్గా నాకు కూడా వాచ్మెన్తో అంకుల్తో చాలా ఎఫెక్షన్ అనమాట. అండ్ ఇదంతా నేను ఒకప్పుడు ఉన్న ఓల్డ్ ఏరియా, అప్పుడు ఇక్కడ గణపతి పెట్టి డీజే పెడితే మాత్రం ఏం సూపర్ ఉంటుండే. అండ్ ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ బైపాస్కి కనెక్ట్ అయిపోతుంది. గైస్ బడ్జెట్ విషయానికి వస్తే, గాయస్ మన రైడ్ బడ్జెట్ టోటల్గా వచ్చేసి ఎంత అయిందంటే, అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, మొత్తం క్యాల్కులేషన్ చేస్తే నాకు గజిబిజ్ అయిపోయింది. జస్ట్ అప్రాక్సిమేట్లీ 2.8 lakh rupees అయింది. అండ్ వితౌట్ కెమెరా, అది విత్ కెమెరాతో చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ వితౌట్ కెమెరాతో అంత అయింది, విత్ క్యామ్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా రేట్ ఎక్కువ. దాదాపు నాకు 75,000 జస్ట్ పెట్రోల్కి మాత్రమే అయింది, 73,000 అట్లా వచ్చింది. సో రౌండ్ ఫిగర్ వేసి చెప్తున్నా 75,000. అండ్ ఫుడ్ ఖర్చు అంటారా, ఫుడ్ ఖర్చు ఈజీగా వచ్చే ఉంటుంది, దాదాపు ఒక 20-25. ఇక మేము రూమ్లో ఒక్కొక్క దగ్గర స్టే చేసిన దగ్గర రూమ్ రేట్ ఎక్కువ ఉండే తక్కువ ఉండే. మాకు మనాలిలోనే దాదాపు 15,000-20,000 అయింది రూమ్కి. ఎందుకంటే దాదాపు మేము మనాలిలోనే 15 days ఏమో స్టే చేసినాం మొత్తం.
ఎందుకంటే నాకు నేను సిక్ అయిపోయినా మొత్తం మనాలిలో. సో 10 డేస్ దాని తర్వాత గోప్రో కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ 5 డేస్. సో ఆడ మళ్ళీ ఎక్స్ట్రా ఇక అసలు మనాలిలో అంతా ఫుడ్ కాస్ట్ అయితే ఇంకా నేను ఏడ చూడలేదు. గోవాలో చూసినా గోవాలో కూడా చాలా దారుణంగా ఉంటుంది ఫుడ్ కాస్ట్. ఇక మా ఇల్లర్ చిల్లర్ ఖర్చులు ఇక సర్వీసింగ్ అవన్నీ కలుపుకుంటే దాదాపు నేను దాదాపు చేయించిన 3 సర్వీసింగ్లు ఒక్కొక్క సర్వీసింగ్కి ఇక సస్పెన్షన్కి 7,000 సర్వీసింగ్లకు 5,000 వేసుకోండి 15 + 7 = 22 ఇక అట్ల ఖర్చులు బాగానే అయినాయి గైస్. నేనేం చెప్తున్నా 2.8 అట్లా వచ్చింది నాకు అప్రాక్సిమేట్లీ లెక్క. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ చీట్స్ ఉంటాయి కదా అవి మనం బంక్ అయ్యి మళ్ళీ మన ఫోన్పే హిస్టరీ అవన్నీ చెక్ చేస్తే చాలా దగ్గర ఉన్నాయి. 10 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు చాయ్ దాగిన దగ్గర కాఫీ దాగిన దగ్గర అవన్నీ లెక్క పెట్టడం అంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను జస్ట్ మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నా నోటి లెక్క మీకు అర్థమైంది అనుకుంటా. దసరాకి ఎంతమంది షాపింగ్ చేశారు ఎంత పైసలు పెట్టి చేశారు చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా దసరా షాపింగ్ అయితే చేసిన ఏదో అట్టడట చేసిన. యాక్చువల్ నా ప్లానింగ్ వేరే ఉండే అది కుదరలేదు సెట్ అవ్వలేదు. సో అందుకని నేను కూడా తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను అనమాట 1500లో. మినిమం నేను టీషర్ట్స్ వేస్తా షర్ట్స్ వేయను ఎక్కువ నాకు ఎందుకో షర్ట్స్ వేయ బుద్ధి కాదు. టీషర్ట్స్ నాకు చాలా ఇష్టం. అది కూడా చెప్పాలంటే ఇక మెయిన్ మన బాలాజీ గురించి ఇక బడ్జెట్ అయిపోయింది వీడియోలో అండ్ హ్యాకింగ్ విషయం కూడా చెప్పేస్తాను. ఇంకేది ముందంటే నా వండి గురించి అయితే మొత్తం పార్ట్స్ అన్ని వీకేసినాక వెనకాల ఒక రాడ్ ఉండే ఆరెంజ్ కలర్ది అండ్ కింద ఆయిల్ కూడా గమనించారో లేదో నిన్నటి వీడియోలో. ఏంటంటే ఆయిల్ నేను ఈ ఇప్పేసినాక అది ఇప్పితేనే వస్తాను కదా సో అది ఇప్పకుండా మా కజిన్ ఇప్పేసింది అనమాట లెఫ్ట్ సైడ్లో. బట్ రైట్ సైడ్లో నాకు రాలేదు. ఇప్పినాక మొత్తం ఆయిల్ లీక్ అయిపోయి అది బ్రేక్ స్టక్ అయిపోయింది అనమాట ఆయిల్ లేకుండా. అండ్ వెనకాల డిస్క్ ప్యాడ్స్ టోటలీ అరిగిపోయినాయి మొత్తం అరిగిపోయినాయి అండ్ డిస్క్ కూడా చాలా తొందరగా ఇది ఏమంటారు ఇంత అరిగిపోయింది డిస్క్ కూడా. ఇగో గాయస్ ఇగో ఇది చూసుకోండి మొత్తం ఇగో ఇదంతా జంగు పట్టిపోయింది ఇది. అండ్ ఇక్కడ మన క్రాచ్ కూడా వస్తుంది అది కూడా వీకేసిన చెక్ దట్ అవుట్ మొత్తం ఎట్లా అయిపోయిందో. అండ్ ఈ చైన్ మనం ఫాస్ట్ కొడితే ఏడబడితో కూడా అది అర్థం కావట్లేదు అదొకటే భయం అవుతుంది నాకు ఫాస్ట్ కొడితే. అండ్ వెనకాల నుంచి మొత్తం న్యూ లుక్ ఈ 2-3 డేస్ ఇక్కడ రష్ మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. ఐబీ కాడ ఓ బంతి పూలు ఏం అన్ని పూలే ఉన్నాయి కదా బంతి పూలు ఎందుకంటే మరే బతుకమ్మ వేరే అంకుల్ మాత్రం హైలైట్ కాదు ఎందుకంటే రోడ్ మధ్యలో నిలబడతారు అంకుల్. నిన్న కూడా నేను పరిశీలన నిన్న చూసి ఏంది అంకుల్ రోడ్ మధ్యలో నిలబడ్డాడు నాకు ఈడికెళ్ళి ఎందుకే బండి మస్తు కొట్టాలనిపిస్తుంది. ఇక నేను కొడుతున్నా అని చెప్పి అందరూ అయితే అస్సలు కొట్టకండి ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది కాబట్టి. బట్ అన్ని టైమ్స్ మనకు అనుకూలంగా ఉండవు సో చాలా టైమ్స్ కూడా మిస్ఫీల్డ్ అయిపోతుంది మిస్టేక్ కూడా అయిపోతుంది అండ్ మిస్టర్ కూడా అయిపోతాం అనుకోండి. అంటే మనం కిరణాల దగ్గర నిన్న లైట్ మర్చిపోయిన లైట్లు అలానే ఉన్నాయి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది ఐటీఐ అండ్ అయ్యో నిన్న అసలు చెప్దాం అనుకున్నా చూడండి 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 ఇగో ఎట్లా మొత్తుకుంటుందో ఇది నాకు ఇది ఒక్కటే అసలు ఎందుకు మొత్తుకుంటుందో అర్థం కాదు. ఏ పాడల్. అండ్ ఇప్పుడు మనం పోవాల్సింది సండే మార్కెట్లోకి ఎందుకంటే మా అక్క ఆల్రెడీ మొత్తం మార్కెట్ అంతా వేసేసింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర బ్యాగ్ తీసుకొని ఇంట్లో పెట్టేసేయాలి. అండ్ మా బుడ్డోడు ఉంటాడు ఆ బుడ్డోని కూడా ఎక్కించుకొని డ్రాప్ చేయాలి ఎందుకంటే ఫ్రంట్లో పెట్టుకొని రాదు సో ఓన్లీ బ్యాగ్లో పెట్టుకోవాలి కాబట్టి వెనకాల పెట్టుకుని మనం కూర్చోబెట్టుకోవాలి. ఈ అబ్బాయ్ పాండగ బాయ్స్ అబ్బా 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 నాకు వేసుకుంటారు ఇప్పుడు ఏంది ఇంత లేటా అని మనం పోవాల్సింది గరీలకు. మెల్లగా అంకుల్ మాములు ఆల్రెడీ ఆడ వెయిటింగ్ చేస్తుండే వచ్చి నా కోసం పడ్డది చూడండి ECU ఫెయిల్యూర్ అది ECU అప్డేట్ వచ్చింది ఫోన్ వచ్చింది యాజ్ ఎక్స్పెక్టింగ్ ఫోన్ వస్తుంది అనుకున్నా వచ్చేసింది 2 నిమిషాలు అన్నావు కదా ఇంకా రాలేదని ఏంది ఇప్పుడు ఇగో ఆడు పెద్దోడు ఇటు చిన్నోడు
అయ్యో ఈ చిన్నోడు, అయ్యో ఈ ఎలుక పిల్ల. ఇప్పుడు నన్ను ఓరిసారా పోనీయరా మీరు? అటు ఇటు పోయి నన్ను పోనీయకుండా చేస్తారు మీరు మొత్తం. అష్టనేదా పైలతో. అరే నీకు ఎంత ఖుషి కదా ఇప్పుడు నన్ను తిప్పిస్తే, నీకు ఫుల్ ఖుషి కదా. ఇది మొత్తం యూట్యూబ్లో పెడతావు. 70 రూపాయలు తెలుసా? 70 రూపాయలు ఎంత వాల్యూ తెలుసా? చూసిరా గైస్, నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని మా అల్లునికి కోడలికి వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు నా కోసం, ఎరికిద్దామని చెప్పి. అండ్ పిల్లలుంటే ఆ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా వేరే అసలు. అండ్ ఇక నేనున్నా అంటే ఇంట్లో ఇక అరచన అంబోలనే మొత్తం. కాకపోతే మనకు డైలీ వ్లాగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక ఇంట్లో ఉంటూ వ్లాగ్ చేసుకుంటూ ఇక ఏదో బట్ ఏంటంటే 100% డైలీ వ్లాగ్స్ అయితే డైలీ తీయాల్సిందే. అది అది 600 అయినా 100 అయినా షూర్గా తీయాల్సిందే డైలీ వ్లాగ్ కాబట్టి తీస్తున్నా. అండ్ డస్ ఇట్ నీడ్స్ మోర్ లైక్ ఎలా అంటే తీయాలి అప్ప, ఎందుకంటే నేను ఒకసారి ఫిక్స్ అయిన ఇక డైలీ వ్లాగ్స్ తీయాలి, ఎందుకంటే నాకు కూడా డైలీ వ్లాగ్స్ అలవాటు పడాలి డైలీ వ్లాగ్స్కి అని చెప్పి. సో అట్లా అని చెప్పి తీయడం అయితే మ్యాండేటరీ తీయాల్సిందే. ఇప్పుడు నేను ఆర్కేఎస్ గేమర్ దగ్గరికి వెళ్తున్నా. ఆర్కేఎస్ గేమర్ దగ్గరికి ఎందుకు అంటే ఇప్పుడు నా ఎగ్జాస్ట్ ఆర్కేఎస్ గేమర్ దగ్గర ఉంది. సో అది ఇప్పుడు ఫిక్సింగ్ అయితే బాగుండు, దానికి కావాల్సిన మెయిన్ రబ్బర్ పార్ట్ అయితే లేదు. అండ్ రబ్బర్ పార్ట్ బదులు వేరే దేశీ జుగాడ్ అయితే ఏదైనా ఒకటి చేయాలి, బికాజ్ ఐ వాంట్ టు హియర్ దట్ సౌండ్. అండ్ అది అంత కాస్ అయితే ఏముండదు, కాకపోతే ఏంటంటే జస్ట్ అట్లీస్ట్ పెట్టుకోవడానికైనా సరే నాకు ఇక ఇంత దూరం రైడ్ చేసి ఈ అన్ని సూపర్ బైక్ సౌండ్స్ విని నాకు ఏంటంటే ఈ దీని సౌండ్ తక్కువ అయ్యేసరికి ఇక పానం ఆగుతలేదు. సో అట్లా అని చెప్పి క్యా కరేంగే ఫిక్స్ కరేంగే. అండ్ చిన్న హోమ్ టూర్ అయితే ఉంటుంది మన దాంట్లో, అది కూడా ఇవ్వదు కాదు. ఆర్కేఎస్ గేమర్ది పబ్జి ఆర్కేఎస్ గేమర్ ఆర్కేఎస్ గేమర్ ఏమిరా చీకటి ఇది, ఏమిరా చీకటి ఇది. కాపీరైట్ పడ్డాదనుకో నీ పేరే వేస్తా నేను. ఫైనల్గా మార్కెట్ అంతా అయిపోయింది అండ్ సుశీర్గా పిల్లలు ఎట్లా వేసుకుంటారో నన్ను. సో నేను వన్ ఆఫ్ ది మెయిన్ విషయం చెప్పడానికి అయితే ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా మీకు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు చాలామంది అంటే చాలామంది హ్యాక్ అయిపోతున్నాయి. అండ్ రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఒక దాదాపు 4-5 మెంబర్స్ దగ్గర హ్యాక్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒకరి దగ్గర హ్యాక్ అవుతుంది. సో అందులో ఏంటంటే స్టోరీ ఎలా ఉంటుంది, నాకు 5 లాక్స్ వచ్చినాయి క్రిప్టో కరెన్సీ నుంచి లేదా బిట్కాయిన్ నుంచి, ఇట్లా స్కామ్ జరుగుతుంది అనమాట. సో ఏంటంటే మీరు పోయిపోయి అందులో మాత్రం ఇరకకండి. అందులో ఇరుకుతే ఏమవుతుందంటే అందులో ఉన్న ఎవరైతే ఫ్రెండ్స్ చేస్తుండో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తుండు. సో బీతో స్టార్ట్ అయ్యే లెటరు, ఎన్తో ఎండ్ అయ్యే లెటరు, సో ఇలా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేస్తుండు. సో మీరు పొరపాటున ఎవ్వరు కూడా దానికి రిప్లై ఇవ్వకండి. రిప్లై ఇస్తే మాత్రం బిస్కెట్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతాడు. సో ఇవైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మరీ చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నాకు ఇవ్వాలని తెలిసింది ఒక పర్సన్ 14,000 లాస్ అయిపోయారు అనమాట ఈ యొక్క స్కామ్ వల్ల. సో గైస్ ప్లీజ్ నేను మరీ చెప్తున్నా, ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే మాత్రం ఎవ్వరు ఇవ్వకండి. అసలు బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వద్దు, ఓకేనా? అండ్ ఇది మన పబ్జి ఆర్కేఎస్ గేమర్ వాళ్ళు. సో నాకు ఇక్కడ కొంచెం ఫ్రీ ఆఫ్ స్పేస్ దొరుకుతుంది అనమాట. అండ్ బడ్జెట్ గురించి అయితే మీకు చెప్పిన అప్రాక్సిమేట్లీ 2,60,000 to 2,80,000 అయితే అయింది. అండ్ అందులో పెట్రోల్ వచ్చేసి 70,000-75,000. అండ్ మా ఖర్చులు ఫుడ్ బెడ్ అన్ని కలిపి ఎక్కువనే అయిపోయినాయి. అండ్ మా ఈ 2 lakh దాంట్లోనే 2,80,000 నా బైక్ సర్వీసింగ్, నా బైక్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ మొత్తం ఏటూ అన్నీ కలిపి అయినాయి అనమాట. సో వితౌట్ గోప్రో, విత్ గోప్రో అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి. సో విత్ గోప్రోతో నేను ఎంతనో చెప్పలేను, ఓకేనా? అండ్ గేమర్ గైస్ లెట్ మీ జస్ట్ షో యూ సౌండ్స్. ఇక గేమర్ వెబ్సైట్ మారా అండ్ ఆర్కేఎస్ గేమర్ హెయిర్ స్టైల్ చూసారా? డిటో లైక్ యూకే సిరీస్ ఉంటాడు లెక్క ఉండు పెద్ద పెద్దలతో మోసుకోదాం. ఏ కోడతారేం పడే మడవాడి. సారీ ఫ్రెండ్స్, ఓన్లీ జోక్ ఇది, ఓన్లీ టైం పాస్, ఓన్లీ టైం పాస్ మాత్రమే. దా తమ్ముడు, మన తమ్ముడు అనమాట పాపం. ఏంటంటే రైడ్లో ఉన్నప్పుడు నాకు చాలా సార్లు మెసేజ్ చేసిండు కానీ నేను పట్టించుకోలేదు, ఎందుకంటే రైడ్లో మాకు ఉన్న టెన్షన్కి ప్రెజర్కి ఇంకోటి నా కెమెరా ఖరాబ్ అయింది కదా, అదొక దానివల్ల నేను పట్టించుకోలేదు. తర్వాత ఈ ఎలా కలిసిన అనమాట పేరు వచ్చేసి శివాజీ, అంతేనా తగ్గేదే లేదు. సో ఇక ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే ఏం చేయాలి తెలుసుగా? ఏం చేయాలి? షేర్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్, 10 to 250, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి మర్చిపోకండి. బై బై ఫ్రెండ్స్, పండగ.